అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 2015 సంవత్సరంలో నమోదైన నకిలీ పాసు పుస్తకాల కేసుకు సంబంధించి మంగళవారం సిఐడి అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల నందు రైతులు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి లోన్ తీసుకున్నారని ఒక ఫిర్యాదు పైన కన్సర్న్ పోలీ మెమోరల్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బ్యాంకులలో తనిఖీ చేసి ఎవరైతే అగ్రిగేషన్ లోన్ తీసుకున్నారో వారి యొక్క పుస్తకాలను కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ యొక్క లోన్ తీసుకున్న రైతులు ఎవరైతే నకిలీ పాస్ పుస్తకాలు తీసుకుని లోన్ తీసుకున్నారో వారందరి పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు దాని మీదుగా అనంతపురం జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కమదూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పట్టాదారు పాస్ నకిలీ పట్టాదారు పాస్ బుక్కుల కేసు విషయంగా ఈరోజు నేను మా శేఖర స్వామి అందరూ స్టాఫ్తో రావడం జరిగింది. అయితే గతంలో రెండు మూడు సార్లు అంతా వచ్చి ఈ యొక్క వీళ్ళందరూ కూడా విచారించడము, తర్వాత వీళ్ళందరూ రూమ్స్ ఉన్నాయా లేదా, తర్వాత పుస్తకాలన్నీ ఎక్కడ వచ్చినాయి, ఏవో తయారు చేశారు, ఒరిజినల్ తీసుకున్నారు కదా లేదా నకిలీ అనేసి విచారణ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు రావడం విశేషం ఏమంటే వీళ్ళు బ్యాంకులో పెట్టినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, లోన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి బ్యాంకులో పెట్టి లోన్ ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ ని కూడా వీళ్ళకి సంబంధించిన కాదా అనే ఒక దాని మీద వాళ్ళు చూపించి వెరిఫై చేసి వాళ్ళ యొక్క కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ రాసుకున్న ఉద్దేశంతో ఈరోజు కేసు దర్యాప్తంగా ఈరోజు ఇక్కడ కమ్ముదూరు రావడం జరిగింది. సార్ ఎన్ని సంవత్సరాల నుండి దర్యాప్తు జరుగుతుంది సార్? 2015లో కేసు 84 మంది రైతుల మీద కేసు రిజిస్టర్ జరిగింది. 84 మంది రైతులు ఇక్కడ ఈ జ్యూరిషన్ నుండి బ్యాంకులలో వాళ్ళు లోన్ తీసుకుని జరిగింది. 84 మందికి ఆయన్ని కూడా విచారిస్తున్నాము. దాంట్లో కొంతమంది భూములు ఉండి కూడా కొంచెం నకిలీ టైం బీయింగ్ నకిలీ పుస్తకాలు తయారు చేసుకుని లోన్ పెట్టి తీసుకోవడం జరిగింది. కొంతమంది భూములు లేకుండానే నకిలీ పుస్తకాలు తయారు చేసి లోన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇది 2015 నుంచి కేసు దర్యాప్తు జరిగింది. ఆల్మోస్ట్ కేసు అంతా ఫైనలైజ్ కావచ్చు. సార్ నకిలీ పాస్ పుస్తకాలు ఎవరు రెడీ చేస్తున్నారేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్? నకిలీ పుస్తకాలు ఈ మండలం నుంచి కొంతమంది పెద్ద మనుషులు అని చెప్పి ఆ దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత కరణం నారాయణరావు అని ఒక రిటైర్డ్ విఆర్ఓ ఉన్నారు. రిటైర్డ్ విఆర్ఓ కరణం నారాయణరావు ఆయన ఈ మధ్య చనిపోయినాడు. ఆయన ఎక్కువ పుస్తకాలు ఈ మండలంలో అందరికి కూడా ఆయన దాదాపు అందరికి ఆయన చేశారు. అంటే ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అతను ఒకడేనా? అతను అతని పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ఎంఆర్ఓలు కానీ ఎవరు లేరు. ఎవరు సంబంధం లేకుండా రెవెన్యూ వాళ్ళ సంబంధం లేకుండా ఈ వీళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తులు ఫోర్జరీ సంతకాలు అంటే పాత పుస్తకాలు చనిపోయిన వారి పుస్తకాలు తర్వాత ఏదైనా క్యాన్సిల్ అయిన పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలపై వివరాలు మార్చి రాయడం లేదా ఫోటో మార్చి పెట్టడం వేరే వాళ్ళు వీళ్ళు పెట్టి ఇప్పుడు 84 మంది రైతుల్లో ఎంత మంది జనా వచ్చింది? 84 మందిలో అంటే 84లో దాదాపు 49 మంది భూములు ఉన్నాయి. దీనిని భూములు ఉన్నాయి కానీ పుస్తకాలు నకిలీ పుస్తకాలు తయారు చేసి లోన్ తీసుకుని జరిగింది. మిగతా 40 మందికి ల్యాండ్స్ లేవు, భూములు లేవు, నకిలీ పుస్తకాలు తయారు చేయాలి. మరి వారికి ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? అదే అందరూ విచారించుకుని అందరూ మొత్తం చేసిన తర్వాత మేము ఆఫీసర్తో డిస్కస్ చేసి ఏ విధంగా చేయాలని ఆలోచన.